Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదేం సర్వే, దీనిని నమ్మొచ్చా? వైసీపీలో హాట్ టాపిక్. తాజాగా ఏపీలో ఒక సర్వే అలజడి రేకెత్తిస్తోంది. ఈ సర్వేలో వైసీపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయని ఉంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో ఏకంగా 10 సీట్ల దాకా ఖచ్చితంగా అధికార పార్టీ ఓడిపోతుంది అంటున్నారు. మరో 10 సీట్లతో టఫ్ ఫైట్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే మొత్తం ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో కేవలం 14 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని ఈ సర్వే చెబుతోంది. 2019 ఎన్నికల్లో 28 సీట్లు గెలిచిన వైసీపీ 2 ఏళ్లు తిరగక ముందే 14కి వచ్చేస్తే 2024 నాటికి సింగిల్ డిజిట్కి వచ్చిన ఆశ్చర్యం లేదు అని ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి. ఈ సర్వేలో చాలా చిత్రాలు ఉన్నాయి. కొన్ని కంచుకోట లాంటి సీట్లలో వైసీపీ ఓడిపోతుందని చెప్పడమే పలు సందేహాలకు కారణమవుతోంది. విశాఖ జిల్లా పాడేరులో వైసీపీ పరాజయం పాలవుతుందని సర్వే అంటోంది. నిజానికి 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది లేదు. ఇక టీడీపీ ఏర్పాటయ్యాక ఈ 40 ఏళ్లలోనూ గెలిచింది కూడా కేవలం 3 సార్లు మాత్రమే. ఈ రోజుకి అక్కడ టీడీపీకి పెద్దగా బలం లేదు. మరి అలాంటి సీటు తమ పార్టీ ఓడిపోతుందని సర్వేలో పేర్కొనడం పట్ల వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి బలం బాగా తగ్గిపోయింది. ఆయన కుడి భుజం అయిన తమ్ముడు సన్యాసిపాత్రుడు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన సతీమణికి కీలకమైన డీసీసీబీ చైర్పర్సన్ పదవి లభించింది. మరోవైపు 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఉన్నారు. తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మొత్తం సీట్లో వైసీపీ గెలుచుకుంది. తరాలుగా అయ్యన్న ఫ్యామిలీదే ఆధిపత్యంగా ఉన్న నర్సీపట్నం మున్సిపాలిటీ కూడా వైసీపీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఓడిపోతుంది అన్నది తప్పుడు కథనమే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తికి యువ ఎమ్మెల్యేగా అదీప్ రాజు ఉన్నారు. ఆయన రాజకీయంగా దూకుడు మీద ఉంటారు. కనీసం విపక్షానికి అవకాశం ఇవ్వరు. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాత్రమే పోటీగా ఉన్నారు. ఆయన కుమారుడు బండారు అప్పలనాయుడు ఇంకా తమ్ముళ్ల విశ్వాసం చూరగొనలేదు. టీడీపీలో మరో నేత గండి బాబ్జీ కారణంగా వర్గపోరు ఉంది. 30,000 భారీ మెజారిటీతో అదీప్ రాజు ఇక్కడ నుంచి గెలిచారు. మళ్ళీ తనదే విజయమని ఆయన అంటున్నారు. ఈ సీటు ఓడిపోతుందని చెప్పడం దారుణమే అంటున్నారు. ఇవే కాదు, వైసీపీ ఎమ్మెల్యే బలంగా ఉన్న పాయకరావుపేట కూడా వైసీపీకి దక్కదు అంటే ఎక్కడో తేడాగానే ఉంది అంటున్నారు. ఈ సర్వే కాదు గాని వైసీపీ నేతలు మరింత గట్టిగానే తమ నియోజకవర్గాల మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నారు.